శనగ ఉండలు గుర్తున్నాయి కదా, చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. ఈ శనగ ఉండల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక కప్పు శనగపప్పు తీసుకొని, ఇది మెత్తగా ఉంటుంది కదా, కొంచెం ఈ మెత్తదనం పోయేంత వరకు వేయించుకుందాం. మరీ కలర్ రాకర్లేదు. ఇంకొక హాఫ్ కప్పు కూడా వేయించుకున్నానండి, అది స్కిప్ అయిపోయింది. అంటే 1.5 కప్పు శనగపప్పు వేయించుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు దీనికేమో బెల్లం తీసుకొని తురిమేసుకుందాం. నేను గడ్డ బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం నీలా తురుముకొని ఇది కూడా 1 కప్పు తీసుకుందాం. అంటే 1.5 కప్పుకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. తురుముకున్న ఈ బెల్లాన్ని కప్పులో కొలుచుకుందాం. 1 కప్పు. ఇప్పుడు ఫ్రెష్గా ఇలాచీ పొడి అయితే రెడీ చేసుకుందాం. ఇలాచీలు తీసుకొని రోట్లో వేసుకొని మెత్తటి పౌడర్లా నూరేసుకుందాం. ఇది ఈజీగా పౌడర్ అవ్వాలంటే 1 స్పూన్ పంచదార కలుపుకొని పౌడర్ చేసేసుకోండి. ఇప్పుడు కడాయి వేడిగా ఉంది కదా, ఈ బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ వేసి బెల్లాన్ని కరిగించుకుందాం. కొంచెమే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగిపోయాక బెల్లంలో నలకలు ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాం. బెల్లం కరిగిపోయింది, ఫిల్టర్ చేసుకుందాం. మనం చిన్నప్పుడు ఇష్టంగా తిన్నది మన పిల్లలు కూడా తినాలనేది నాకైతే ఆశ, అందుకని వాళ్ళ కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసుకున్న బెల్లాన్ని మరలా ప్యాన్లో వేసేసుకొని దగ్గర పడనిద్దాం. ఇలాచీ పొడి కూడా వేసుకొని కలిపేసుకుందాం. దీనిలో 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. టేస్ట్గా ఉండడానికి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని మధ్య మధ్యలో పాకం అయితే చెక్ చేసుకుందాం. ఇది చిక్కబడిపోవాలండి, బాగా లైట్గా తీగ పాకం వచ్చేసేయాలి, కొంచెం గట్టి పాకం. ఇలా వచ్చినప్పుడు మనం శనగపప్పుని యాడ్ చేసుకుందాం. చూడండి, శనగపప్పుని 1 కప్పు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనే ఇంకొక 1/2 కప్పు కూడా కలిపేసుకుందాం. చూడండి, 1 కప్పుకి 1.5 కప్పు అయితే ఈజీగా సరిపోతుంది. దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని చూడండి, ఇలా అనిపించింది కదా, కొద్దిగా నెయ్యి వేసుకొని దగ్గర పడనిచ్చేద్దాం. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసేసుకొని ఇది కొంచెం కూల్ అయిపోవాలి. ఇలా పరిచేసుకొని 1 నిమిషం అలా గాలికి వదిలేద్దాం. ఇలా ఉంది కదా. ఇప్పుడు మరల ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. అడుగున బెల్లం ఉండిపోతుంది కదా, దీన్ని ఒక్కసారి కలిపేసుకొని దీన్ని ఉండ చుట్టేసుకుందాం. ఉండ మామూలుగా అయితే రాదండి, ఇది కొంచెం చెయ్యి అలా తడుపుకొని చుట్టేసుకున్నారనుకోండి ఈజీగా ఉండ వచ్చేస్తుంది. చెయ్యి లైట్గా తడుపుకొని ఉండ చుట్టేస్తున్నాను. చూడండి, శనగుండలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగా వచ్చేసాయండి. ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి, పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక మరి ఈ శనగుండలు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను అన్నీ చుట్టి చూపిస్తాను చూడండి మీకు. వీడియో కొంచెం లాంగ్ అయినా చివరి వరకు చుట్టి చూపిస్తున్నానండి. ఇవి ఈజీగానే చుట్టుకోవచ్చు, మంచిగా వచ్చేసిందని మీకు తెలియడానికే ఈ విధంగా చూపిస్తున్నాను. చూడండి, ఇవి ఆరిపోయాక భలే టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.